एम न्यूज़ की स्वागत जगन्माता अम्मलगन्न अम्मगा कोरिन कोर्केलु तीर्चे इलवेल्पुगा पेरोंदिन मंडपेट पेद्दम्म तल्ली आलयंलो ई रोज्जु शुक्रवारं कावटंतो आलय गुरुस्वामी मेडिशेट्टी सूर्य भास्कर राव आदेशाल मेरकु आलय चेयरमैन वालिन वीरबाबू आध्वर्यंलो पेद्दम्म तल्ली अम्मवारिकी प्रत्येक पूजलु गोपूजलु निर्वहिंचारु। भक्तुलु अधिक संख्यलो आलयानिकी तरलिवच्ची पेद्दम्म तल्लिनि दर्शिंचुकोनी पूजलु चेसि तम मొక్కులు तीर्चुकुन्नारु। मंडपेट एडिद रोड्डु कोलवै उन्न पेद्दम्मतल्लि आलयं वद्द प्रति शुक्रवारं निर्वहिंचे प्रत्येक पूजलु आलय गुरुस्वामी मेडिशेट्टी सूर्य भास्कर राव सूचनल मेरकु आलय चेयरमैन वालिन वीरबाबू आध्वर्यंलो अम्मवारिकी प्रत्येक पूजलु गोपूजलु निर्वहिंचारु। महिळलु भक्तुलु अधिक संख्यलो आलयानिकी तरलिवच्चि अम्मवारिनि दर्शिंचुकोनि पूजलु निर्वहिंचारु। ई संदर्भंगा वालिन वीरबाबू मीडियातो मात्लाडुतू इनल 26 सोमवारं नाडु देवी नवरात्रुलु प्रारंभमवुतुन्नायनि नवरात्रुलु 9 रोजुलु पेद्दम्मतल्लि अम्मवारि आलयं वद्द उदयं సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తామన్నారు। అలాగే ఇనల 30 శుక్రవారం సాయంత్రం ఆలయం వద్ద లక్ష కుంకుమార్చన ప్రత్యేక పూజలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సొట్టాకుల రాజేశ్వరి డాక్టర్ చంద్రశేఖర్ కేతన శ్రీనివాసరావు అడ్డాల సత్యబాబు ఆలయ వాలంటీర్లు పాల్గొన్నారు। అమ్మతల్లి ఆలయం వద్ద ఈ రోజు శుక్రవారం అమ్మవారికి అభిషేకాలు కుంకుమ పూజలతో వేల భక్తులు చాలా ఎక్కువగా వచ్చారు। అలాగే ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మరి రేపు సోమవారం నుంచి 26వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి। ఆ ఉత్సవాల్లో భాగంగా మరి 26వ తారీఖు సోమవారం నాడు కలశ స్థాపన అమ్మవారిది కలశ స్థాపన అనంతరం ప్రత్యేక పూజలు ఉంటాయి ఆ రోజు సోమవారం నాడు। అదే విధంగా మరి 30వ తారీఖు శుక్రవారం నాడు అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజ ఈ పూజా కార్యక్రమం మరి భక్తులు ఎప్పుడూ కూడా వేల సంఖ్యలో వస్తారు అమ్మవారికి ఇక్కడికి। ఆ వచనాలందరికీ కూడా పూజా సామాగ్రి అమ్మవారే సమకూర్చుతుంది అందరికీ కూడా వాళ్ళు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొంటాం అమ్మవారు ఆశీస్సులు లభించినట్టుగా భావిస్తారు ఆ వేల అమ్మవారి పూజలో ఉన్న వాళ్ళందరూ కూడా। అదే భాగంగా ఆ రోజు మరి మా గురుస్వామి గారు రాకపోవడం కారణంగా మరి మాండ్రు వరప్రసాద్ గురుస్వామి గురుభవాని ఆయన భవానీలు పూజల ప్రత్యేకత చేస్తా ఉంటారు। ఆ స్వామితో మరి ఆయన వెళ్ళి నాగభూషణ శర్మ గారు సారథ్యంలో ఈ సంవత్సరం అలాగే అగ్నిగుండం కార్యక్రమానికి అగ్నిగుండం ఉంటది అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా అగ్నిగుండం అనే మనం పెడతాం ఇక్కడ భవానీలకు చాలా ఇష్టం అగ్నిగుండం అంటే అమ్మవారు కార్యక్రమంలో భాగంగా అగ్నిగుండం మరి మన శ్రీనివాస్ భవాని మల్లెపూడి శ్రీనివాస్ భవాని ఆ భవాని ఏడుద ఆ స్వామిది ఆ స్వామి నిప్పులగుండంలో మరి గురుస్వామిగా ప్రఖ్యాతి ఉంది ఆ స్వామికి ఆ స్వామితో అమ్మవారు ఆ కార్యక్రమం కూడా చేయించుకుంటా ఉంటారు ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది। అలాగే గరగ నృత్యాలు తర్వాత తీన్మార్ డప్పుల మేళాలు ఆర్కెస్ట్రా భజన బృందం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అమ్మవారు ఆ వేళ అన్ని కార్యక్రమాలతో పాటు అమ్మవారు మరి సాయంకాలం పూజ అనంతరం మరి వడి పెడతాం భవానీలకి భక్తులకి ప్రసాదం పెడతాం। ఇది ప్రతి సంవత్సరం కూడా మరి వేల మంది వచ్చి ఇక్కడ అమ్మవారి ప్రసాదాన్ని తీసుకుని ఆ రోజు పూజా కార్యక్రమాన్ని తిలకించి జయప్రదం చేస్తూ ఉంటారు। అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి కార్యక్రమాన్ని మరి ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానం మరి అందరూ రండి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మ ఆశీస్సులు పొందండి అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మరి అత్యంత వైభవంగా అమ్మవారి ఇక్కడ జరిపించుకుంటారు। ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే భవానీలు భక్తులు కూడా ఎక్కడున్నా కూడా వచ్చి అమ్మవారి కృపకి బాధ్యతలు కావాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా। మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।